పీడించబడుతున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. మళ్ళా చెప్తున్నాను, గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నీ విజయాలు నిజమైన శత్రువుని బయటపెడతాయి, నీ శ్రమలు నిజమైన స్నేహితుణ్ణి బయటపెడతాయి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నీ విజయాలు నిజమైన శత్రువులను బయటపెడతాయి. కల్వరి టెంపుల్ ఈ మందిరం 52 రోజుల్లో కట్టక మునుపు చాలామంది నా చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు, అయ్యా మీరు ఇలాంటి సేవకులు అలాంటి సేవకులు, సేవ ఎంత గొప్పది, అది గొప్పది, ఇది గొప్పది అని చెప్పి ఓ డబ్బాలు కొడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరిని చూసి పాప మంచోళ్ళేమో, మంచి సేవకులేమో, మంచోళ్ళేమో అనుకుంటూ ఉండేవాడిని. కానీ 52 రోజుల్లో ఈ మందిరం నిర్మించబడిన తర్వాత, దేవుని నామం బహుగా గణపరచబడిన తర్వాత, వీళ్ళ అసల రూపాలు బయటకు వచ్చినాయి. వీళ్ళు స్నేహితుల ముసుగులో, సేవ అనేటటువంటి సేవ ముసుగులో, సేవకుడు అనేటటువంటి టైటిల్ ముసుగులో ఎంత అసూయ కలిగి ఉన్నారో, ఎంత ద్వేషం కలిగి ఉన్నారో, ఎంత వేషధారణ కలిగి ఉన్నారో తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. సహోదరి సహోదరులు వినండి, నీ ఉద్యోగంలో నువ్వు విజయం సాధిస్తున్నప్పుడు, కుటుంబం స్థిరపడుతున్నప్పుడు, నీ బిడ్డలు బాగా చదువుకుని వర్ధిల్లుతున్నప్పుడు, నీ సంఘము నీ సేవ దేవుని చేత విస్తరింపబడుతున్నప్పుడు, వినో, అసలైన శత్రువులు బయటకు వస్తారు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు అసలైన స్నేహితులు బయటకు వస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా మీ బైబిల్లోకి, మన బైబిల్లోకి వెళ్దాం. రండి, 1 సమయాలు 16:21, దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. దావీదును చూసినప్పుడు సౌలుకు చాలా ఇష్టం అనిపించింది. అరే, దావీదును చూసిన వెంటనే సౌలు దావీదును ఇష్టపడడం మొదలుపెట్టాడు. రైట్, 18:5 దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడాయెను. దావీదును చూస్తే అందరు ఇష్టపడుతున్నారు. సౌలు ఇష్టపడ్డాడు కాబట్టే దావీదును తన ఆయుధములు మోసేటటువంటి వాడిగా ఏర్పరచుకున్నాడు. అదే 16:21 మరొకసారి నేను చదువుతున్నానండి. సౌలునకు దావీదు పట్ల బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడు ఆయను. ఏం చేస్తున్నాడు? సౌలు ఆయుధములు మోసేటటువంటి పోస్ట్ దావీదుకి ఇచ్చాడు. అంటే సౌలు దగ్గరగానే ఉండేవాడు. దావీదు, నా పక్కనే ఉండయా, నా ఆయుధాలు మోయాయా అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు. ఎందుకని? బహు ఇష్టం సౌలుకి దావీదు అంటే. అంతేకాకుండా దావీదు యొక్క జీవిత విధానాన్ని చూసిన తర్వాత దావీదును ఏం చేశాడంటే, యోధుల అందరి మీద నాయకుణ్ణి చేసేసాడు. ఆర్మీ అంతటి మీద నాయకుణ్ణి చేసి ప్రమోషన్ ఇచ్చేశాడు. ఎందుకని? అతడు నేను చెప్పింది చేస్తాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాడు, ఏ పని చేయమంటే ఆ పని చేస్తాడు అని చెప్పి సౌలు ఇష్టపడి మక్కువతో దావీదును హెచ్చించాడు. ఇప్పుడు దావీదు హెచ్చించబడ్డాడు, గొల్యాతును చంపేశాడు. గొల్యాతును చంపేసి గొల్యాతు తల పట్టుకొని దావీదు పట్టణంలో ప్రవేశించినప్పుడు జరిగింది ఏమిటి? 18:6-7 దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళల్లో నుండి తంబురతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసెను అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదియు నాకు 1000 కొలదియు అని స్తుతులు పాడిరే. 9 కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సక్సెస్ రివీల్స్ ట్రూ ఎనిమీస్. విజయము అసలైనటువంటి శత్రువుల్ని
బయటకు తీసుకొస్తుంది. అప్పటిదాకా సౌలు ఇష్టపడినట్టుగా కనిపించాడు, అప్పటిదాకా సౌలు దావీదును ప్రేమిస్తున్నట్టుగా కనిపించాడు. సహోదరి సహోదరులు వింటున్నారా, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరంటే ఇష్టపడే విధంగా, మీరంటే స్నేహంగా ఉండే విధంగా, ఫ్రెండ్స్గా, అఫెక్షనేట్గా, అభిమానించేవారిగా, అభినందించేవారిగా కనిపిస్తూ ఉంటారు, కానీ ఒకసారి నీ జీవితంలో విజయాన్ని నువ్వు చూపించు. ఒకసారి నీ జీవితంలో ఉన్న స్థితిలో నుంచి నెక్స్ట్ లెవెల్కి, ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి దేవుని చేత నువ్వు హెచ్చించబడితే జరిగేది ఏమిటి తెలుసా? అసలైన రూపాలు బయటకు వచ్చేస్తాయి. అప్పటిదాకా ఎంతో ఇష్టపడినటువంటి సౌలు సడన్గా తన అసలు రూపాన్ని బయటపెట్టేశాడు. దేంతో నిండిపోయాడు తెలుసా మీకు? అసూయతో నిండిపోయాడండి. అసూయతో నిండిపోయి అప్పటి నుండి కూడా దావీదు మీద ఏ చూపట? విషపు చూపు. విషపు చూపు చూసి ఏం చేశాడో తెలుసా? 8వ అధ్యాయం 5వ వచనంలో ఏం చూసాం? సైన్యము అంతటి పైన దావీదును ఏం చేశాడు? అధికారిగా చేశాడు. అసూయను కనపరిచాడు. అసూయ కనపరచక మునుపు అధికారిని చేశాడు. ఎప్పుడైతే తనలో అసూయ వచ్చిందో ఆ అసూయకు కారణం ఏంటి చెప్పండి? దావీదు పొందుకున్న విజయము. దావీదు పొందుకున్న విజయము శత్రువును బయలుపరిచింది. సౌలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా సరే ఎక్కడా దావీదు నోరు మెదిపినట్టుగా కనిపించదు. కారణం ఏమిటంటే ఎక్కడ బ్రేక్ అయ్యాలో తెలుసు, ఎక్కడ ముందుకు దూసుకుపోవాలో తెలుసు. ఎప్పుడు దావీదు నోరు తెరవలేదు. కారణం తెలుసా? దేవుని ఆత్మ కలిగినవాడు. అట్టి అద్భుతమైన ఆత్మ కలిగి మాట నేర్పరులుగా మనం కూడా ముందుకు సాగుదాం. రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి ఇవ్వండి. మహాప్రియమైన మా పరిశుద్ధ తండ్రి, సూటిగా స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. విలువైన సందేశం ద్వారా మా జీవితాలను ఈ సమయంలో ప్రభావితం చేసినందుకు, ఉన్నతమైన పాఠాలు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇది మొదలుకొని ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో ఆయన నాకు మాకు మరింతగా నేర్పించమని. ద్వేషించేవాళ్ళు, అసూయ చెందేవాళ్ళు, పగబట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నాయన ప్రార్థన ద్వారానే సమస్తము మేము సాధ్యపరచుకోగలమని, మౌనంగా సహిస్తూనే మా శత్రువులను మేము జయించగలమని వాస్తవాన్ని తెలుసుకొని ఇది మొదలుకొని అరుపులు కేకలతో కాకుండా మౌనంతోనే విజయం సాధించే కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సరే.